గడిచిన 3 రోజులుగా దాయాదితో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి తెలిసిందే. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కు దిమ్మ తిరిగిపోయేలా షాకిస్తున్న భారత బలగాలతో దాయాది తెగ ఇబ్బంది పడుతోంది. అయినప్పటికీ కుక్కతోక వంకర మాదిరి తన పాడుబుద్ధిని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో విదేశీ పాత్రికేయులు ఉన్నారని, వారికి హాని కలుగుతుందని పేర్కొంటూ కాల్పులు జరపొద్దంటూ పాక్ కోరింది. కాసేపటికే తన మాటను పక్కన పెట్టి భారత్ మీద కాల్పులకు తెగబడింది. దీంతో 2 జవాన్లు 1 పౌరుడు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఆదివారం ఇండియన్ ఆర్మీ ఆర్టిల్లరీ శతజ్ఞులతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. మంగళవారం జరిగిన భారత ఆర్మీ భీకర దాడిలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న 50 మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా చెబుతున్నారు. వారే కాక మరో 7 పాక్ జవాన్లు మరణించినట్లు సమాచారం. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్లో మరణించిన 2 ఉగ్రవాదుల్లో అల్ఖైదా చీఫ్ ఉన్నట్లు తెలుస్తోంది.